సంగారెడ్డి జిల్లా ఆందోల్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ ఆక్సన్పల్లి గ్రామంలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ మరియు అడ్వకేట్ వర్మ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాబు మోహన్ విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వర్మ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్మతో పాటు మరికొందరు నాయకులు కార్యకర్తలు బాబు మోహన్ సమక్షంలో బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మందికి బీజేపీ కండువాలు మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఆందోళ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్. అనంతరం వర్మతో కలిసి గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. కేంద్ర ప్రభుత్వం అగ్ర కులస్తులకు 10% రిజర్వేషన్ ప్రకటించడంతో ఆక్సన్పల్లి గ్రామంలోని ప్రధాన కోడెల వద్ద బాబు మోహన్ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జై భారత్ మాత, జై నరేంద్ర మోదీ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు బీజేపీ శ్రేణులు. అనంతరం బాబు మోహన్ మాట్లాడుతూ ఎటు చూసినా నరేంద్ర మోదీ మంత్రమే వినిపిస్తుందన్నారు. ఇప్పుడు అదే మన కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఆయన కొడుకు రెడీగా ఉన్నాడు ముఖ్యమంత్రికి, కూతురు రెడీగా ఉంది, ఇంకొక మరదల కొడుకు సంతోష్ రెడీగా ఉన్నాడు, హరీష్ రావు రెడీగా ఉన్నారు, మనవడు కూడా రెడీగా ఉన్నాడు. అటనే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే జవహర్ లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, తర్వాత ఇక ఇప్పుడు మీకు తెలుసు రాహుల్ గాంధీ గారు. పాపం ఎన్ని గంతులు వేసినా కాలేకపోతున్నారు. ఎన్ని మీది కాదు, కుటుంబ పరిపాలనలు చేసిన వాళ్ళే వచ్చారు తప్ప నా కుటుంబమే భారత ప్రజలు, నా అన్నదమ్ములే అక్కచెల్లెళ్ళే భారత ప్రజలు అన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు. అంటే ఆయన డబ్బులు దాచుకుందాం, నా తర్వాత మావుడే ఎక్కుతాడు, అవన్నీ లేవు. కనుక ఆయన దృష్ట్యా ఎప్పుడు ప్రజల మీదనే, పేదవాళ్ళను ఎట్లా కాపాడదాం. అందుకనే స్వచ్ఛ భారత్ అని పెట్టి, భారతదేశం స్వచ్ఛ భారతదేశం కావాలని అంటే గ్రామస్థాయి నుంచి అయితేనే అయింది, పట్టణాలలో కాదు. బంగ్లాలు కట్టుడు కోట్లాది రూపాయలు మన ప్రధానమంత్రి గారు పంపిణీ, బాత్రూంలు కట్టుకోవటానికి ప్రధానమంత్రి గారు పంపిణీ, మురికి కాలువలు కట్టుకోవటానికి ప్రధానమంత్రి గారు పంపిణీ, రోడ్లు వేసుకోవడానికి సీసీ రోడ్లు ప్రధానమంత్రి గారు పంపిణీ. మన శవం చనిపోయిన తర్వాత తీసి అవతల పడేయటం కాదు, దాన్ని పూజించేలాగా శవాలను దహనం చేయాలని. ఇప్పుడు ఈ శ్మశాన వాటికల్ని కాకుండా వైకుంఠ ధామం అని పెట్టారు, దానికి శ్మశాన వాటిక అనకూడదు, వైకుంఠ ధామం అని పేరు పెట్టి అవిగా వాటికి డబ్బులు కూడా ప్రధానమంత్రి గారి. గ్రామ స్థాయి సర్పంచులకు వచ్చే డబ్బులు గ్రామాలను మన ప్రధానమంత్రి, మున్సిపాలిటీలకు వచ్చే డబ్బులు ప్రధానమంత్రి గారి, బియ్యం దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి అన్నీ కాకుండా ప్రధానమంత్రి గారి. ఇప్పుడు సంగారెడ్డి నుంచి నాందేడు దాకా ఇచ్చే 4 లైన్ల రోడ్డు కూడా ప్రధానమంత్రి గారి రోడ్డే. అట్లా అభివృద్ధి అంటే ఇట్లా ఉంటది, గ్రామ స్థాయి నుంచి చేసి భారతదేశం అంటే ఇట్లా ఉండాలని చూపించాలన్నది ఆయన కోరిక. దానికి అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఏంటంటే ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, బీసీలు ఉన్నారు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్టీలు ఉన్నారు రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ ఓసీలలో కూడా ఎస్సీ ఎస్టీల కంటే పేదవాళ్ళు ఉన్నారు.